ముందు జరిగిన జిల్లా నిన్న మొన్న నేను హైదరాబాద్ లో లేను. జరిగిన సంఘటన మీద కలెక్టర్ గారిని కలిసి అసలు ఎట్లా జరిగింది, ఎవరెవరు ఏ విధంగా అక్కడ వారిని ఊర్లకు తోలుకుపోయే విధంగా ప్రేరేపించారు అనే విషయం మీద నేను అడిగి తెలుసుకోవడం జరిగింది. మిగతా విషయాలన్నీ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు చట్టపరంగా మిగతా చర్యలు తీసుకుంటారు. లగచర్లలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి టార్గెట్ చేస్తున్నారని సమాచారం ఉంది. నిన్న తాండూరు ఎమ్మెల్యే గారు 1 రూపాయలు ఇచ్చి జోన్ ఈ దాడి చేపించాడు అని చెప్పి సమాచారం. దాని మీద మీరేమంటారు? తాండూరు ఎమ్మెల్యే గారు, తాండూరు మనోహర్ రెడ్డి గారు చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో ఏం జరిగింది అనేది ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. దాని మీద తాండూరు ఎమ్మెల్యే గారు మాట్లాడింటే మాట్లాడిండొచ్చు, కానీ ఏం జరిగింది అనేది నేను లేకుంటే అందుకోసం ఇప్పుడు తెలుసుకుంటున్నాను. నేను జిల్లా కలెక్టర్ గారిని కలుస్తున్నాను సార్. కలెక్టర్ గారు ఏమన్నా దాడి జరగలేదని చెప్తున్నారు? దాడి జరగలేదు, రైతులు దాడి చేయలేదు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు, కానీ కొన్ని అసాంఘిక శక్తులు మాత్రం తప్పకుండా దాడి చేయడానికి ప్రయత్నించారు అనే విషయాన్ని వాళ్ళు క్లియర్గా కలెక్టర్ గారు చెప్పిండ్రు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేద్దామని చెప్పి ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి అసాంఘిక శక్తులు అభివృద్ధి జరగకుండా నిరోధించడం కోసం ఈ విధంగా కుట్రలు చేసి, ఈ విధంగా దాడులు చేసి అధికారులను భయపెట్టించి అధికారులను పని చేయకుండా చేద్దామనే ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఫార్మా కంపెనీని టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టదని చెప్పి సార్ మీరేమంటారు? ఇదే ఫార్మా కంపెనీ పేరు మీద ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 1000 ఎకరాలను టీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించింది. మరి అప్పుడు ఏ విధంగా సేకరించింది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి వేలాది మంది, వందలాది మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా అడ్డుకోవడం అనేది కేటీఆర్కు, హరీష్ రావుకు ఇది తగదు. ఏ విధమైన బట్టి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అక్కడ తప్పకుండా ఇండస్ట్రీస్ వస్తాయి, ఫార్మా కంపెనీ కాదు ఇంకా రకరకాల ఇండస్ట్రీలు వస్తాయి. అక్కడ పారిశ్రామికంగా చాలా ముందరికి తీసుకుపోయి చేసి అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ జగన్ పార్టీ టీఆర్ఎస్ నాయకులని మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి ఈరోజు జగన్ భయమంత్రం చూసి అక్రమ అరెస్ట్ చేసిన ఈరోజు నరేందర్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయింది, దాని మీద మీరేమంటారు? నిన్ననే నేను టీవీలో చూసిన ఐజీ గారు దాని మీద క్లియర్గా ప్రతిస్పందించారు. ఎవరైతే ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళను మాత్రమే తప్పకుండా వదిలిపెట్టేది లేదు, వాళ్ళని తప్పకుండా కేసులు కడతామని చెప్పిండ్రు. దాంట్లో ఎవరెవరికైతే ఇప్పుడు 55 మందిని కస్టడీలోకి తీసుకొని అందరినీ ప్రశ్నించి దాంట్లో ఎవరికి అయితే భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ సగౌరవంగా ఇంటికి పంపించడం జరిగింది. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని చట్టపరంగా తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మీరు సోదరిగా ఇక్కడ కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో ఇటువంటి సంఘటనలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఎంత చర్చ జరుగుతుంది, దాని మీద మీరు ఏమంటారు? ఇది చాలా దురదృష్టకరం. దీంట్లో టీఆర్ఎస్ శక్తులు, యుక్తులు అన్నీ పనిచేసినాయి. వాళ్ళందరూ కలిసి ఈ విధంగా ప్రయత్నం చేసి కొడంగల్ నియోజకవర్గాన్ని, ముఖ్యమంత్రి పేరు ప్రతిష్టలను భంగం కలిగాలనే ఉద్దేశంతో హరీష్ రావు, కేటీఆర్ ఈ విధంగా ప్లాన్ చేసి ఈ విధంగా అడ్డుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ రైతులు కాదు అరెస్ట్ అయ్యేది, టీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి ఈ రోజు మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆనంద్ గారు చెప్తున్నారు, మీరేమంటారు? మహేష్ రెడ్డి గారు చెప్పినా, హరీష్ రావు చెప్పినా, కేటీఆర్ చెప్పినా, ఏ టీఆర్ఎస్ కార్యకర్తను, ఎవరిని, వేలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు కొడంగల్లో, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారా? ఆ ఇన్సిడెంట్లో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో వాళ్ళని మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ అసాంఘిక శక్తి అయినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గ్రామాలలో ఇంటర్నెట్ సర్వీస్ తీయడం కానీ అక్కడ తాండవాసులను భయభ్రాంతులకు గురి చేయడం కానీ మీరు ఎలా చూస్తారు? భయభ్రాంతులకు గురి చేయడానికి ఏముంది, ఎవరంతకు వాళ్ళు స్వేచ్ఛ ఉన్నారు. అరెస్టులు ఎలా చూస్తారు? అరెస్టులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిందే. ఎవరికైతే పాత్ర ఉందో వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలి. ఎందుకు చేయదు? ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి విజేసి నిరోధకులను తప్పకుండా చట్టపరంగా, నీకేదన్నా ఉంటే, నీకేదన్నా ఇబ్బంది ఉంటే బాజాప్తా కలెక్టర్ గారు ఎప్పుడైనా ఆఫీస్కి రావచ్చు, కలెక్టర్ గారికి చెప్పొచ్చు, ప్రభుత్వానికి చెప్పొచ్చు, ఎవరికైనా చెప్పవచ్చు. కానీ దాని ముసుగుల మేము దాడులు చేస్తాము, అధికారులను భయపెట్టిస్తాము, కలెక్టర్ను కొడతాము, చంపుతాము అనే విధంగా మీరు ఒకసారి గమనించండి, వీడియోలు చూడండి, ఎంతెంత లావు రాళ్ళు తీసుకొని కార్ల మీద వేసినరో,
మీకు చూస్తే తెలుస్తుంది. ఇట్లాంటి వాటిని కూడా హరీష్ రావు కేటీఆర్ ప్రోత్సహిస్తామంటే, మరి హరీష్ రావు కేటీఆర్ కూడా మల్లన్న సాగర్లా వందలాది మంది రైతులను రాత్రంతా ఊర్లు ఊర్లు తిప్పి కొట్టి ఇచ్చేసి ల్యాండ్ అక్విజిషన్ చేసారు. ఇప్పుడు అట్లేమైనా జరుగుతుందా? ప్రజాస్వామ్యయుతంగా ప్రజలతో సంప్రదించి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టరు అందరు, అధికారులు అందరు వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడి నచ్చజెప్పి ప్రజాభిప్రాయ సేకరణ చేసి భూములు తీసుకుందామని చెప్పి ప్రభుత్వం ఒక దిక్కు ఆలోచన చేస్తుంటే, ఇట్లాంటి కుట్రలు చేసి వీళ్ళందరూ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ అడ్డగోలుగా డబ్బులు పంపించి, దోసక తిన్న డబ్బులని పంపించి కార్యకర్తలను రెచ్చగొట్టి, అమాయకులను రెచ్చగొట్టి వారిని, వాళ్ళను మరి ఇట్లా రౌడీలుగా చిత్రీకరించే విధంగా వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళను. ఇది మంచి పద్ధతి కాదు. కడా వెంకటరెడ్డి గారి ఆరోగ్యం మంచిగా ఉంది. నేను మాట్లాడిన ఫోన్లో మాట్లాడినా ఆయన ఇంట్లో డాక్టర్స్ ఇంట్లో రెస్ట్ తీసుకోమని చెప్పిండ్రు. వారికి కొంత ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వాళ్ళ వారి చెవికి మరి దెబ్బ తగిలింది, దానికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. నరేందర్ రెడ్డి ఇంకో రెడ్డి ఎవరు అనేది కాదు, దాంట్లో భాగస్వామ్యం ఎవరికి ఉన్నా చట్ట పరిధిలో వాళ్ళకు అది తప్పదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. థ్యాంక్ యూ సార్.